అర్ధశత్రులైన మనం ప్రేమించుకొని ఒక్కడవడం వింతగా లేదు. దానికన్నా మించిన వింత మన ఇద్దరం ఒకే ఊరి వాళ్ళం కావడం. మా కృష్ణ గారు చాలా మంచివారు. కృష్ణ గారా? ఆయన ఎవరు? మా దేవుడు. సెలవుల్లో కూడా జాలీగా గడపమని మనల్ని ఒక ఊరి వాళ్ళం చేశాడు. అయితే మీ కృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి మన పెద్దవాళ్ళ చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించేమను. ముందు మా నాన్నకి పరిచయం చేస్తానరా. సుప్రియా వస్తున్నా డాడీ. రా కళ్యాణ్. సుప్రియా వాడు చేయొద్దులు. కళ్యాణ్ తను చేయొద్దులు. నాన్న అతను సుప్రియా అని ముందు తను చేయొద్దులు. నీకే చెప్పేది వదులు. అది కా డాడీ ఇతను కళ్యాణ్. షట్ అప్ డాడీ. నాన్న సుప్రియా. కళ్యాణ్ సుప్రియా. కళ్యాణ్ సుప్రియా. ఆ కుటుంబం కారణంగా ఎంతో గారాబంగా పెంచుకున్న నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. ఆ కుటుంబం కారణంగా నా కుటుంబానికి దూరమై 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాను. వాళ్ళ వల్ల మన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగా ఈ పేటలో జనం ఏ శుభకార్యం జరిగినా ఆ పేటలో బంధువుల్ని పిలవరు వెళ్లరు. ఇవన్నీ వాడికి తెలియక ఆ అమ్మాయిని ప్రేమించి ఉంటాడండి. అయితే తెలిసేట్టు చెప్పు. పెళ్లి పందట్లో ఆ విష్ణుమూర్తి కారణంగా నా తమ్ముడు బలైపోయాడని చెప్పు. అప్పటి కక్షల కారణంగా ఇప్పటికీ ఒకళ్ళొకళ్ళు నరుక్కుంటున్నారని చెప్పు. వాడితో తెగదంపులు చేసుకోమని నీ కూతురికి నచ్చ చెప్పు. నాన్న ప్రేమించిన వాడు మోసం చేశాడనేగా ఆ రోజు అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు నీ మాట విని నేను సుప్రియని కాదంటే ఆ హరిశ్చంద్ర తమ్ముడికి నాకు తేడా ఏంటి? మా పంతాలు పట్టింపులు కంటే నీ ప్రేమ గొప్పది కాదు. ఒకవేళ కాదని ఎదురు తిరిగితే కన్న కొడుకులు కూడా చూడకుండా నరికి పోగులు పెడతా. అది కాదు నాన్న. కళ్యాణ్ అనవసరంగా వాదించకు. కోపాలు ద్వేషాలు మాత్రంతోనే ముగిసిపోవాలని పగలు ప్రతీకార నిలువలు నీ మీద పడకూడదని ఇన్నేళ్ళు నిన్ను కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా ఉంచి పెంచా. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రేమ పేరుతో మళ్ళీ పాత కక్షలు రెచ్చగొట్టడం మంచిది కాదు. మా మాట మీద అమ్మాయిని మర్చిపో. మర్చిపోవడానికి నాకేం మతి మార్పు లేదు. నేను మర్చిపోను. నీకు కావాలంటే కులమతాలు లేనివాడైనా ఏ స్టేట్ వాడైనా అసలు స్టేటస్ లేనివాడైనా సరే వాడితో నీ పెళ్లి జరుగుతుంది. కానీ కళ్యాణ్తో మాత్రం నీ పెళ్లి జరగదు. అదే మీ నిర్ణయం అయితే చావనైనా చస్తాను కానీ మరొకరిని పెళ్లి చేసుకో. అయితే చావు. వాడి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టి రెండు అగరసలు వెలిగిస్తాం. ఎప్పుడు తిన్నావో ఏంటో ముందు భోంచేయి. నాకు ఆకలి లేదమ్మా. ఎందుకుండదు, రెండు ముద్దలు తినమ్మా. నేను తినను, నాకు ఆకలి లేదు. కళ్యాణ్, మీ నాన్నగారు గతాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆయనకి ఎదురు చెప్పకుండా ఆ అమ్మాయిని మర్చిపో. పగబట్టిన మనిషిని నాన్న మర్చిపోలేకపోతున్నారు. ప్రేమించిన మనిషిని నేను ఎలా మర్చిపోగలనమ్మా? ఏయ్ టామీ, టామీ, టామీ ఆగు. హలో సార్, మీరు ఇక్కడున్నారేంటి? ఏం చెప్పంటావు బాబు? మొన్న మధ్య ఎస్పీ గారు సడన్ గా చెక్కింగ్ వచ్చారు. కరెక్ట్ గా టైంలో మేము పోలీస్ స్టేషన్ లో క్రికెట్ చూస్తున్నాం. అంతే ఆయన కోపం వచ్చి ఒక సిక్స్ కొట్టాడు. ఇక్కడికి వచ్చి పడ్డాం. ఆ కొట్టేదేదో కరీంనగర్ కో ఖమ్మానికో కొట్టినా బాగుండేది. చీకట్లో
పెట్రోమాక్స్ లైట్తో దారి చూపిస్తూ బతికేసేవాళ్ళం. తీసుకొచ్చి ఇండియా పాకిస్తాన్ బార్డర్ కంటే డేంజర్ అని ఈ బార్డర్ లో పడేశారు. అంత డేంజర్ అయిన బార్డర్ అండి ఇది? మామూలు డేంజర్ కదయ్యా బాబు, పరమ డేంజర్. ఈ ఏరియా వాళ్ళకి కోపం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు, ఏ టైప్ లో డ్యూటీ చేస్తున్నాం సార్. డ్యూటీ చేస్తుంటే ఆ ఈది కాక మా ఇంటి మీదకి ఎందుకు వచ్చి వాలింది? అది చచ్చినట్టుంది, ఎలా వచ్చి వాలింది? చచ్చి వాలేదు, వచ్చి వాళ్ళతో చంపేశాం. ఇదిగో తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేసుకో. దీన్ని పోస్ట్ మార్టం చేయాలా? నేను తీసుకెళ్ళి సుప్రీకి. ఇంకొకసారి గాని ఆ ఏరియా కాక్ గాని ఏక్ గాని దోమ గాని మా ఏరియా గాని వచ్చి వాలిందో మీ టెంట నెగిసిపోతాయి. చూసావుగా, ఇది ఇక్కడ తంతు. అవును, మీ కుక్క ఏది? సుప్రియ, నువ్వేం దిగులు పడద్దు. పెద్దలకి హద్దులకి లొంగేది కాదు మన ప్రేమ. నిన్ను చూడాలనుంది. ఈ రోజు రాత్రికి మీ ఇంటికి వస్తాను. నీ కళ్యాణ్. చెప్పండి. బొమ్మ బోక? నాది బొమ్మ మీద ఐదండి. నీ సంగతి ఏమిటి? నాది బోక మీద ఐదండి. ఏమిటి సైలెంట్ గా బోర్డర్ దాటేస్తున్నావు? నేను ఎక్కడ బోర్డర్ దాటానండి బాబు? మరి ఇక్కడ ఏం చేస్తున్నావు? మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు నా డైమండ్ రింగ్ పడిపోయింది. డైమండ్ రింగ్? 60,000. 60,000? ఏయ్ పెట్టకండి డైమండ్ రింగ్. కమా జాగ్రత్తగా నోడిపో నోడిపో. కాపలా కాకుండా మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైంది సార్? ఏమడం ఏంటి? ఆ ఇది కూడా మా ఇంటికి వచ్చి గుడ్డటేసింది. మంచిదే కదా సార్, ఆమ్లెట్ అది వేసుకోవచ్చు. ఏంటి ఆ ఇది కూడా మా ఇంటికి వచ్చి గుడ్డటం మంచిదంటావా? మొట్టైపోతారు. అంతవరకు ఎందుకని సార్? ఆ కోడ్ ఇచ్చేయండి, అరెస్ట్ చేస్తాం. ఇందా తీసుకో. ఇదేంటి బొచ్చు కోడేది? ముక్కల ముక్కలుగా నరికి పోరడుకొని తినేశాం. పీటెవడయ్యా, శుభ్రంగా కోడిని తినేసి బొచ్చు సిరిపోతాడు. ఈ డైమండ్ రింగ్ అనేది ఏంటి? ఏమైంది అలా పరిగెత్తుకొచ్చా? అదే కార్ సౌండ్ విని వాడు వచ్చాడు అనుకున్నావా? అసలు వాడికి ఇక్కడికి వచ్చే ధైర్యం ఎక్కడుంది సార్? వస్తే వాడి శవం కూడా తిరిగి వెళ్ళదు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? రావులపాలెం బ్రిడ్జ్ కవతలు సార్. డ్రైవర్ తాగున్నాడు సార్. మన డ్రైవర్ తాగున్నాడా, అవతల డ్రైవర్ తాగున్నాడా? అవతల డ్రైవరే తాగున్నాడు సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మా వాడు చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రేమించే వాళ్ళు పెద్దవాళ్ళకి ప్రమాదాలకి భయపడకూడదు. అది కాదు, మా వాడు చూస్తే చాలా డేంజర్. ఏంటి ఏమైంది? అబ్బే ఏం లేదు రెడీ, చీమ కుట్టింది. లోపలికి వెళ్ళి చదువుకోవచ్చుగా? లేదు రెడీ, ఇక్కడ చల్లగా ఉందని. రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్ళి మాట్లాడతాలే. కళ్యాణ్ వెళ్ళిపో. నేను వెళ్ళాలంటే నాకు టిఫిన్ పెట్టాలి. ఇప్పుడా పోతు. సండే ఎలాగో వైజాగ్ వెళ్తాగా, ట్రైన్ లో నీకు కావాల్సిన ముద్ర పెడతాను, వెళ్ళు. నాకు ఇప్పుడు కావాలి. సరే సండే 2 ట్రైన్, 1 గంటల స్టేషన్ కి వచ్చాయి. బాయ్. ఎల్లుండి ఒరిస్సాకి లోడ్ పంపించాలి, సోమరాజుకి చెప్పు. ఆరు 100 అయినా 136 అయినా మన మేరీ గౌరీని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే చూలప్ప, అదే పోలే అని ఇందాకటి బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ అంబోతి గారికి ఎలా ఇచ్చి చేస్తాడో నేను చూస్తా. ఏంట్రా చూసేది? తిమ్మిచ్చి కొట్టాలంటే దిమ్మ తిరిగిపోతుంది. బొబ్బరికాయ పుచ్చి కొట్టాలంటే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు నా టైర్ లో సూపు? మా బాగా చెప్పవరా బెదరు. ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తన్నానంటే గోదావరిలో పడతావు. ఏటమా ఎప్పందే నేతవా? మంటగారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది పప్పులో గరిట? వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు, నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? నీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. అయితే ఎవరతను? మాన్ కమాన్.
ఎవరు బాబు తమరు సులేమాన్ మేరా నామ్ హై హాస్టల్ వార్డెన్ మేరా కామ్ హై మాస్టరు మీరా హాజీ ఇక్క నుంచి నన్ను మాస్టరు మీరు అని పిలవకండి అంకుల్ అంకుల హాజీ మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం మైనే ప్యార్ కియా మీరు అంటే మేము నికా చేసుకుంటాం అంకుల్ అంకుల మా మామగారికి మామగారిలా ఉన్నా నేను నీ కంకులే ఉంటా చిన్న పిల్లని దాన్ని మాయ చేసి ముట్టలో వేసుకుంటావా నేను చిన్న పిల్లని ఏంటనానా నేను పెద్ద మనిషినే 15 ఏళ్ళు అయ్యింది నాకు తెలుసు నువ్వు రోలుమై ఆంటీ 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 మీరేనా చెప్పండి ఆంటీ ఆంటీనా నా ఏజ్ ఏంటి నీ ఏజ్ ఏంటి దాని ఏజ్ ఏంటి ఏజ్ కి మ్యారేజ్ కి లింక్ ఏంటమ్మా కంకర్ రాళ్ళు సిమెంట్ లా కలిసి కాంక్రీట్ అయిపోయిన మమ్మల్ని వేరు చేయకండి ఈ పసి హృదయాల్ని విడదీయకండి ఈ ప్రేమ పావురాల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి నువ్వు ప్రేమ పావురానివి ఏంట్రా దరిద్రుడా నువ్వు ప్రేమ పావురానివి కాదురా ప్రేమ గబ్బిలానివి ప్రేమ గుడ్లగొప్పవి ప్రేమ పందివి ప్రేమ పంది కుక్కవిరా మీరు ప్రేమతో నన్ను పంది కుక్క అన్న పర్వానై ఇంట్లో ఉన్న మతాలతోనే సతమతం అవుతుంటే మధ్యలో నీ గొడవ ఏమిట్రా చూడంకుల్ నన్ను అల్లుణ్ణి చేసుకుంటే శుక్రవారం మసీదుకి శనివారం గుడికి ఆదివారం చర్చికి అందరం కలిసి వెళ్ళొచ్చు అప్పుడు మూడు రంగుల జెండాల ముచ్చటగా మన మూడు మతాల వాళ్ళం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు అది చూసి గవర్నమెంట్ వాళ్ళు జాతీయ సమైక్యత అవార్డు కూడా ఇవ్వచ్చు అది మీరే అందుకోవచ్చు అంటే అవార్డుల కోసం వంశ మర్యాదల్ని పరువు ప్రతిష్టల్ని మంట కలుపుకోమంటావా ఇప్పటికే వన్న సక్రమై చచ్చిపోతున్నాను ఇక నిన్ను కూడా కలుపుకున్నానంటే అసలు వన్నమే లేకుండా పోతాను మర్యాదగా బయటిపో అది కాదండి ఆయా వాడు బొడ్లో చేతాడు కత్తిసి పొడి చేస్తాడు మళ్ళొంచి పిన్నీసి తీసాడే కళ్ళల్లో బొక్కలడిసి ప్యాచిలేసేస్తాడు ఇడేటి టీకాలేసి ఊళ్ళగా ఏళ్ళకి ఇలా బొక్కలేటేస్తున్నాడు బ్లడ్ టెస్టింగ్ ఏమన్నా చేస్తాడేమో నా మేరీ గౌరి వేలు నుంచి ఏం కారుతుంది రక్తం నా వేలు నుంచి ఏం కారుతుంది రక్తమే ఈ రక్తం ఆ రక్తం ఏ రంగులో ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్నాయి ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏమిటి ఏమీ లేదు మరి అదే మా మతాలు వేరైనా మా రక్తం రంగు ఒక్కటే మా వయసులు వేరైనా మనసులు ఒక్కటే అందుకే మా పెళ్ళికి ఏ కులము మతము అడ్డు రాకూడదు మీ పెద్దలు మా ప్రేమకు అడ్డు చెప్పకూడదు ఈ పెద్దలు మీకు అడ్డు చెప్పకపోయినా కుర్రాళ్ళం మేం చెప్తాం రా మధ్యలో మీకు అభ్యంతరం ఏంటి రా ఈ మేరీ గౌరీని మేం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి రా కరెక్ట్ గా చెప్పావు బెదరో ఈ మేరీ గౌరీని చేసుకుంటే శనివారం నాడు నువ్వు చేసుకోవాలి లేకపోతే ఆదివారం నాడు నేను చేసుకోవాలి అమాయకులారా ఈ శని ఆదివారాలకి ముందు శుక్రవారం వస్తుంది ఆ రోజు నేను మసీదుకు వెళ్లి నమాజు చేసుకుని నా ప్యారీ మేరీతో నికా చేసుకుంటాను ఆవో ఆవు లేదు గేదె లేదు ఆగా మమ్మల్ని ఏ శక్తులు విడదీయలేవు విడదీయలేవా నహి 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 అరే బెదరో నువ్వు అటే ప్రించరా చలిగాలి జుమ్మంది ఎందుకమ్మా ఎందుకమ్మా ఓ తండ్రి బామ మది నిండా మన్మథ కాండ ఇది గుండ తమ్ముడి క్రింద నవరంధల్లో యువరాంబో జయహో